ఇదం ప్రత్యక్షం చేదనుభవ పదం యాతి సకలం విచారైర్ నిస్సారైరలమలమయుక్తైర్విమతిభిః కటాక్షేస్మన్ మాతుర్విబుధ భువనక్షేమైహనః శరణ్యోయం జీయాద్ భగవదరవింద మహిమా మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే ఓం నమో భగవతే ఓం నమో భగవతే మనం సిస్టమ్స్ ఆఫ్ యోగాని ప్రారంభం చేసి దాంట్లో జ్ఞానాన్ని గురించి చదువుకుంటున్నాము. ఈ జ్ఞాన భక్తి కర్మ మార్గాలు ఈ మూడు సాంప్రదాయ పద్ధతిలో ఎలా ఉన్నాయో, పూర్ణయోగం దృష్ట్యా వాటిని ఏ విధంగా మార్పు చేయాలో అరవిందులు వారు చెప్తున్నారు. ఇందులో కిందటి వారం మనం చదువుకున్నప్పుడు జ్ఞానం గురించి, జ్ఞానం అంటే ఏమిటి అని మనం చదివాము. జ్ఞానానికి సంబంధించి ఇంటలెక్ట్ని మనం ఉపయోగిస్తాం, బుద్ధిని ఉపయోగించి విచారణ వివేకం అనేటువంటి రెండు పద్ధతుల ద్వారా కనిపిస్తున్నటువంటి దృశ్య ప్రపంచం దైవానికి సంబంధించిన ఆత్మకి చెందింది కాదని, ఈ విచారణ వివేకాల ద్వారా నైతి 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 అంటూ నేతి 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 అని కనపడుతున్నదంతా కూడా అసత్యమని, కనపడకుండా ఉన్న శాశ్వతమైనటువంటిదే సత్యం అనేటువంటి ఒక అవగాహనకి జ్ఞాన మార్గం ద్వారా రావటానికి అవకాశం ఉంది. తద్వారా శాశ్వతమైనదేమిటి అనేది అవగతమవుతుంది. ఇది మనం చూసాం. ఆ తర్వాత పారాగ్రాఫ్లో 17వ పారాగ్రాఫ్ 33వ పేజీలో శ్రీ అరవిందులు ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి జ్ఞాన మార్గంలో ఏ విధమైన మార్పు చేస్తే, ఏ విధంగా కొంత సరిచేస్తే పరిపూర్ణమైన సమగ్రమైన అవగాహన ఆత్మని గురించి ప్రపంచాన్ని గురించి ఏర్పడటానికి జ్ఞాన మార్గం ద్వారా ఎట్లా ప్రయత్నించవచ్చో వారు చెప్తున్నారు. ఇందులో విస్తృతమైనటువంటి ఫలితం ఉంటుంది అని వారు ఈ 17వ పారాగ్రాఫ్లో వారు చెప్తున్నారు. దిస్ ఎక్స్క్లూజివ్ కన్సమ్మేషన్ ఈజ్ నాట్ ద సోల్ ఆర్ ఇన్ఎవిటబుల్ రిజల్ట్ ఆఫ్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ ఫాలోడ్ మోర్ లార్జ్లీ అండ్ విత్ ఎ లెస్ ఇండివిజువల్ ఎయిమ్ ది మెథడ్ ఆఫ్ నాలెడ్జ్ మే లీడ్ టు అన్ యాక్టివ్ కాంక్వెస్ట్ ఆఫ్ ద కాస్మిక్ ఎగ్జిస్టెన్స్ ఫర్ ద డివైన్ నో లెస్ దాన్ టు ఎ ట్రాన్సెండెన్స్ అన్న. ఎటువంటి మార్పు చేయాలో చెప్పడానికి ముందర ఈ జ్ఞానయోగంలో మార్పు చేస్తే ఎట్లాంటి విస్తృతమైనటువంటి ఫలితం వస్తుందో చెప్తున్నారు. జ్ఞానయోగం సాంప్రదాయ మార్గంలో ఇచ్చేటువంటి ఫలితం కంటే మించినటువంటి పరిపూర్ణమైన సమగ్రమైనటువంటి రిజల్ట్ ఎలా వస్తుందో వారు చెప్తున్నారు. సో సాంప్రదాయ మార్గంలో కేవలం పాత్ ఆఫ్ నాలెడ్జ్ని గనక మనం అవలంబించినట్లయితే, జ్ఞాన మార్గాన్ని అవలంబించినట్లయితే ఏం జరుగుతుంది అంటే ఏకైకమైనటువంటి ఎక్స్క్లూజివ్ కన్సమ్మేషన్, ఏకైకమైనటువంటి ఒకే ఒక రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఫాలోడ్ మోర్ లార్జ్లీ అండ్ విత్ ఎ లెస్ ఇండివిజువల్ ఎయిమ్, కర్మభక్తి జ్ఞాన యోగాలు మూడు కూడా
వ్యక్తి లక్ష్యం మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇది మనకు తెలుసు. కర్మ మార్గమైన, జ్ఞాన మార్గమైన, భక్తి మార్గమైన వ్యక్తి ఎందుకని దాన్ని అవలంబిస్తాడు అంటే మోక్షం కోసమే. భక్తి ఒక విధమైనటువంటి మార్గాన్ని చూపిస్తే జ్ఞానం ఒక విధమైనటువంటి మార్గాన్ని చూపిస్తుంది, కర్మ ఇంకొక విధమైనటువంటి మార్గాన్ని చూపిస్తుంది. ఏ మార్గాన్ని అవలంబించినా కూడా ఇది వ్యక్తిగతమైన లక్ష్యాన్ని మాత్రమే నెరవేరుస్తుంది గనక శ్రీ అరవిందులు లెస్ ఇండివిజువల్ ఎయిమ్, తక్కువ వ్యక్తిగతమైనటువంటి లక్ష్యము, మోర్ లార్జ్లీ ది మెథడ్ ఆఫ్ నాలెడ్జ్ మే లీడ్ టు అన్ యాక్టివ్ కాంక్వెస్ట్ ఆఫ్ ద కాస్మిక్ ఎగ్జిస్టెన్స్. చాలా విస్తృతమైనటువంటి విధంగా తక్కువ వ్యక్తిగత లక్ష్యాన్ని గనక పెట్టుకున్నట్టయితే, తక్కువ వ్యక్తిగత లక్ష్యం అంటే ఏమిటి, కేవలం మోక్షమే అని పెట్టుకుంటే మొత్తం వ్యక్తిగత లక్ష్యం అని అంటాం. మోక్షం అనేది ఒక భాగం మాత్రమే అని మనం అనుకునేటట్లయితే అది తక్కువ వ్యక్తిగత లక్ష్యం అవుతుంది. అంటే విస్తృతమైనటువంటి లక్ష్యం ఇంకోటి ఏదో ఉందన్నమాట. దానికోసం కూడా జ్ఞాన మార్గం ద్వారా మనం ప్రయత్నం చేయొచ్చు అని చెప్తున్నారు. చెప్పి ఆ విధంగా చేసినట్లయితే మెథడ్ ఆఫ్ నాలెడ్జ్ మే లీడ్ టు అన్ యాక్టివ్ కాంక్వెస్ట్ ఆఫ్ ద కాస్మిక్ ఎగ్జిస్టెన్స్. విశ్వస్థితి ఎగ్జిస్టెన్స్, విశ్వస్థితిని మనం యాక్టివ్గా క్రియాశీలకంగా జయించడానికి వీలుంటుంది. మనకు తెలుసు సాంప్రదాయబద్ధంగా ఏ మార్గాన్ని అవలంబించినా కూడా ముందు కనిపించేటువంటి విశ్వాన్నించి కనిపించినటువంటి ఆత్మ వైపుకే ప్రయాణం. ఇది మనకి బాగా తెలుసు. ఇది చదివేటప్పుడు కూడా కొంచెం మనకి ఇది గుర్తులో ఉండాలన్నమాట. ఎందుకంటే అది కాకుండా ఇంకోటి ఏమిటి అని శ్రీ అరవిందులు చెప్తున్నారు. కాబట్టి యాక్టివ్ కాంక్వెస్ట్ అనేది సాంప్రదాయ జ్ఞాన మార్గంలో మనకి లభించదు. అది పాసివ్గా మనకి లభించేటువంటి ముక్తి గనక కనిపించేటువంటి ఈ విశ్వం మీద ఏ విధమైనటువంటి క్రియాశీలకమైన విజయం అనేది జ్ఞాన మార్గం యొక్క లక్ష్యం కాదు. కానీ శ్రీ అరవిందులు అంటున్నారు మనం గనక వ్యక్తిగత లక్ష్యం మాత్రమే కాకుండా ఇంకా విస్తృతమైనటువంటి లక్ష్యం గనక పెట్టుకున్నట్లయితే ఈ క్రియాశీలకమైనటువంటి విజయం ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ప్రపంచం మీద జ్ఞాన మార్గం ద్వారానే సాధించడానికి అవకాశం ఉంది అంటున్నారు. తేడా మనకి బహుశా తెలుస్తోందనే నేను అనుకుంటున్నా. మనందరికీ కూడా ఈ తేడా తెలుస్తోందనే నేను అనుకుంటున్నాను. కనుక సాంప్రదాయ మార్గంలో వెళ్ళినట్లయితే ఈ దృశ్య ప్రపంచం అంటే ఏమిటో మనకు తెలియదు. దీని మీద ఆధిపత్యం మనకి రాదు. దృశ్య ప్రపంచంలో ఏమున్నాయి ఇవన్నీ మనకు తెలుసు. ద్వంద్వాలు ఉన్నాయి, దుఃఖం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటి మీద విజయం కావాలి అన్నట్లయితే శ్రీ అరవిందులు చెప్తున్నారు జ్ఞాన మార్గంలో వ్యక్తిగత లక్ష్యం అనేది కొంత భాగం, అంతకంటే విస్తృతమైనటువంటి లక్ష్యం కనుక పెట్టుకుంటే మనం ఈ విస్తృత ప్రపంచం మీద, ఈ విశ్వజనీనం, ఈ విశ్వం మీద కూడా మనం విజయం సాధించడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకని, ఫర్ ద డివైన్ నో లెస్ దాన్ టు ఏ ట్రాన్సెండెన్స్. జ్ఞానయోగ మార్గం ద్వారా వ్యక్తి సాధించాలనుకునేది ట్రాన్సెండెన్స్, అతీత స్థితిని సాధించాలి అని పెట్టుకుంటాడు. కర్మ మార్గమైన, జ్ఞాన మార్గమైన, భక్తి మార్గమైన కనుక ఒక క్రియాశీలకమైనటువంటి విశ్వం మీద మనం సాధించేటువంటి విజయం కొంత మార్పు చేయటం ద్వారా జ్ఞానయోగంలో అది తక్కువైనదేమీ కాదు, అతీతం కంటే కూడా తక్కువైన స్థితి ఏమీ కాదు. విశ్వంలో ఉన్నటువంటి దైవాన్ని మనం ఇక్కడికి తీసుకురావటం, విశ్వంలో మనం కనుగొనడం అనేది అతీత స్థితి, మోక్షం కంటే తక్కువైనదేమీ కాదు అని చెప్పి వారు అంటున్నారు. చెప్పి ది పాయింట్ ఆఫ్ దిస్ డిపార్చర్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ ద సుప్రీం సెల్ఫ్ నాట్ ఓన్లీ ఇన్ వన్స్ ఓన్ బీయింగ్. ఇప్పుడు ఏ మార్గం ద్వారానైనా వ్యక్తి కోరుకుంటున్నది ఏమిటి, రియలైజేషన్ ఆఫ్ ద సుప్రీం సెల్ఫ్, ట్రాన్సెండెన్స్. రెండు మూడు రకాలైనటువంటి మాటలు శ్రీ అరవిందులు ఉపయోగిస్తూ ఉంటారు సింథసిస్ ఆఫ్ యోగాలో కానీ ఎక్కడైనా కానీ, వాటి అర్థం ఒకటే. అంచేత వ్యక్తి ఏం కోరుకుంటాడు అంటే సుప్రీం సెల్ఫ్, పరమాత్మని అనుభవంలోకి తెచ్చుకోవాలి, ఆత్మని అనుభవంలోకి తెచ్చుకోవాలి అని కోరుకుంటాడు. ఎందులో అనుభవంలోకి తెచ్చుకోవాలి, మొట్టమొదటిది నాట్ ఓన్లీ ఇన్ వన్స్ ఓన్ బీయింగ్, తనలో ఉన్నటువంటి ఆత్మని సాక్షాత్కరింప చేసుకోవాలి అని జ్ఞాన మార్గం ద్వారా ప్రయత్నించేటువంటి జ్ఞాని కోరుకుంటూ ఉంటాడు. అయితే కొంత ఇందులో మార్పు చేయటం ద్వారా ఏం సాధిస్తామో అరవిందులు వారు చెప్తున్నారు.
ఆ సాధించేటువంటిది తనలో తను ఆత్మ సాక్షాత్కారం పొందడం అనేది మాత్రమే కాకుండా మొదటిది ఆత్మ సాక్షాత్కారం కూడా పొందుతాడు మార్పులు చేసినా కూడా. రెండవది బట్ ఇన్ ఆల్ బీయింగ్స్, రెండవది సర్వజీవులలో కూడా ఉన్న ఆత్మని కూడా గ్రహిస్తాడు. సర్వజీవులలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటేనని గ్రహిస్తాడు. మూడవది చెప్తున్నారు, అండ్ ఫైనలీ ద రియలైజేషన్ ఆఫ్ ఈవెన్ ద ఫినామినల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్. మూడవది చాలా ముఖ్యమైనది, పూర్ణయోగం ఏ మార్పులు చేయాలనుకుంటోందో జ్ఞానయోగంలో ఆ మార్పులు కనుక చేసినట్లయితే ఫైనల్గా అత్యున్నతమైనటువంటి రియలైజేషన్ కూడా వస్తుంది. అదేమిటంటే ఈవెన్ ద ఫినామినల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచానికి సంబంధించిన దృశ్య స్థితులన్నీ కూడా వీటన్నిటిలో కూడా దైవ సాక్షాత్కారాన్ని చూడగలుగుతాం. మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే సాంప్రదాయ జ్ఞానయోగంలో దృశ్య ప్రపంచంతో సంబంధమే లేదు, ఇది మాయ కాబట్టి. సాంప్రదాయ జ్ఞాని దృశ్య ప్రపంచానికి అతీతంగా ఉన్నటువంటి పరమాత్మ సాక్షాత్కారం మాత్రమే పొందాలి అని లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇదే జ్ఞానయోగంలో కొన్ని మార్పులు చేస్తే ఎట్లా ఉంటుంది, మూడు ఫలితాలు వస్తాయి. ఒకటి, తనలో ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కారం. రెండు, ఇతరులలో ఉన్నటువంటి ఆత్మని కూడా అనుభవంలోకి తెచ్చుకోవటం. మూడు, అత్యున్నతమైనది పూర్ణయోగం సాధించగలిగింది మాత్రమే. అదేంటంటే కనిపించేటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని స్థితులలో కూడా ఆత్మే ఉంది. ఇది కొత్త పాయింట్, ఇది పూర్ణయోగం చెప్తున్నటువంటిది. ఈ మార్పులు చేయటం ద్వారా కలిగేటువంటి మూడు ఫలితాలు. మూడవది చాలా ముఖ్యమైనటువంటిది కనుక మూడవది మళ్ళీ ఒకసారి మనం చూస్తే ది రియలైజేషన్ ఆఫ్ ఈవెన్ ది ఫినామినల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్ యాజ్ ఎ ప్లే ఆఫ్ ద డివైన్ కాన్షియస్నెస్. మొత్తం ఒకసారి చూస్తే ఈ దృశ్య ప్రపంచంలో జరుగుతున్నవన్నీ కూడా దైవ చైతన్యానికి సంబంధించిన క్రీడ అని స్పష్టంగా తెలుసుకుంటాడు జ్ఞాన మార్గంలో వెళ్ళదలుచుకున్నటువంటి వ్యక్తి. అప్పుడేమవుతుంది, మనం చూసేవన్నీ మాయగా, మనం చూసేవన్నీ ఏమైపోతున్నాయి, దీనిలో దైవం తన లక్ష్యం ఏదో పెట్టుకుని ఇదంతా ఒక క్రీడలాగా నడుపుతున్నాడు అనేటువంటి సత్యం కూడా పూర్తిగా మనకు అవగాహన కావటం వల్ల ఈ మనం ఉన్నటువంటి ప్రపంచం కూడా దైవం చైతన్యంతో ఉన్నది, ఇదంతా ఆయన క్రీడ అని చెప్పి తెలుస్తుంది. ఇది అత్యున్నతమైనటువంటి అండ్ నాట్ సంథింగ్ ఎంటైర్లీ ఏలియన్ టు ఇట్స్ ట్రూ నేచర్. ఆత్మ స్వభావానికి సంబంధించినటువంటి దానికంటే ఈ ప్రపంచం అనేది పూర్తిగా పరాయిది కాదు అని తెలుసుకుంటాం. సాంప్రదాయ జ్ఞాన మార్గంలో ఏమవుతోంది, మనం చూసేటువంటి ప్రపంచం అంతా కూడా మాయా, ఇది కల్పితము, ఇది సత్యం కాదు అనుకుంటున్నాం. అనుకుని సత్యమైనటువంటిది ఏదో దీనికి అవతలగా ఉంది అని దాని సాక్షాత్కారం జ్ఞాని పొందుతున్నాడు. కానీ ఇప్పుడేం తెలుసుకుంటాడు, కనిపించేదంతా కూడా దైవ చైతన్యం క్రీడ. ఈ దైవ చైతన్య క్రీడకి శుద్ధమైనటువంటి పరమాత్మ అనుభవానికి ఏ రకమైనటువంటి తేడా లేదు. ఆ శుద్ధమైనటువంటి ఆత్మ జ్ఞానానికి ఈ దైవ చైతన్యం అనేది పరాయిది కాదు అని తెలుసుకుంటాడు. అత్యద్భుతంగా శ్రీ అరవిందులు మనకి చెప్తున్నారు. అంచేత ఇది తెలుసుకుంటాం మనం మార్పులు చేస్తే జ్ఞానయోగంలో. అండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ రియలైజేషన్ ఏ యెట్ ఫర్దర్ ఎన్లార్జ్మెంట్ ఈజ్ పాసిబుల్. ఈ మూడు రకాలైనటువంటి అనుభవాలు గనక ఈ జ్ఞాన మార్గంలో మనం వెళుతూ మనకి గనక వచ్చినట్లయితే మూడవది తప్పనిసరిగా ఇది పూర్ణయోగం మాత్రమే చెప్తున్నటువంటిది, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవది, మూడవ అనుభవం ఏంటది, ప్రపంచంలో ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా దైవ చైతన్యానికి చెందిన క్రీడ, ఇది ఆత్మ కంటే పరాయిది కాదు అన్నటువంటి అనుభవం ఉన్నది. ఇది పూర్ణయోగం మాత్రమే చెప్తున్నటువంటిది. జ్ఞానయోగంలో మార్పు చేస్తే అప్పుడేమవుతుంది, మూడు గనక అనుభవాలు మనకు వచ్చినట్లయితే అప్పుడేమవుతుందంటే ఫర్దర్ ఎన్లార్జ్మెంట్ ఈజ్ పాసిబుల్. మనం జ్ఞానయోగంలో దేని ద్వారా వెడుతున్నాం, బుద్ధి ద్వారా వెడుతున్నాం, ఇంటలెక్ట్ ద్వారా వెడుతున్నాం. బుద్ధిని వైజ్ఞానికత అని కూడా మనం తెలుగులో అంటాం.
బుద్ధి ద్వారా మనం జ్ఞాన మార్గ యోగంలో వెళుతూ ఉన్నప్పుడు ఈ బుద్ధి చాలా విస్తృతమవుతుంది, ఎన్లార్జ్ అవుతుంది. సాంప్రదాయ యోగంలో కంటే కూడా, సాంప్రదాయ జ్ఞాన యోగంలో కంటే కూడా మార్పులు చేసినటువంటి జ్ఞాన యోగంలో బుద్ధి చాలా విస్తృతమవుతుంది అని చెప్తున్నారు. Enlargement is possible. The conversion of all forms of knowledge, however mundane, into activities of the divine consciousness. ఏం విస్తృతి కలుగుతుంది మన బుద్ధికి? ఏమి విస్తృతి కలుగుతుంది? విస్తృతి అంటే తెలుసుకునేటువంటి జ్ఞానం యొక్క పరిధి చాలా ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఇంతే తెలుసుకున్నాం, సాంప్రదాయ జ్ఞాన మార్గంలో కొంత తెలుసుకున్నాం ఒక పార్ట్. ఇప్పుడు పూర్ణయోగం చేసినటువంటి మార్పుల వల్ల ఇదే జ్ఞాన యోగంలో మనం తెలుసుకునేవి చాలా పెరిగిపోయినాయి. మన బుద్ధి చురుకుదనం, ఇది ఆలోచించే శక్తి, ఇదంతా పెరిగితే విస్తృతి, ఎన్లార్జ్మెంట్ అని అంటాం. ఇప్పుడు ఏం పెరిగింది? హవెవర్ మండేన్ ఇంటూ యాక్టివిటీస్ ఆఫ్ ద డివైన్ కాన్షియస్నెస్. మండేన్ అంటే మనకు తెలుసు ప్రాపంచికమైనటువంటివి, రోజువారి జీవితం అంతా కలిపితే మండేన్ అని అంటాం, ప్రాపంచికం అని అంటాం మనం ఆధ్యాత్మిక. ప్రాపంచికంగా ఉండేటువంటి జీవితం అంతా కూడా ఇది ఎలాంటి జీవితంగా మనం తోస్తుంది? ఇంటూ యాక్టివిటీస్ ఆఫ్ ద డివైన్ కాన్షియస్నెస్. ఈ ప్రాపంచికమైనటువంటి కర్మకలాపాలన్నీ కూడా ఏ విధంగా మారుతాయి? యాక్టివిటీస్ ఆఫ్ ద డివైన్ కాన్షియస్నెస్, దివ్య చైతన్యానికి సంబంధించిన కర్మలుగా జ్ఞాని చూస్తాడు. ఇది వరకు సాంప్రదాయ జ్ఞానంలో ఏం చూశాడు? జ్ఞానయోగంలో ఇవన్నీ నావి కావు అని చూశాడు. ఇప్పుడు మార్పులైనటువంటి పూర్ణయోగం చెప్తున్నటువంటి జ్ఞానయోగం ద్వారా ఏం చూస్తాం? అరే, ఈ ఇక్కడ ఉన్నటువంటి కర్మకలాపాలన్నీ కూడా ఆత్మవే అని చెప్పి చూస్తాము. చూసి కన్వర్షన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానానికి సంబంధించిన అన్ని రూపాలు కూడా దివ్య చైతన్య కర్మకలాపాలుగా కన్వర్షన్, మార్పు చెందుతాయి. ఎప్పుడు మార్పు చెందుతాయి? శ్రీ అరవిందులు చెప్పినటువంటి ఈ మార్పులు చేయటం వల్ల, మనం అనుసరించేటువంటి జ్ఞాన యోగం ద్వారా మనకి మన జ్ఞానం అంతా కూడా దివ్య చైతన్య కర్మకలాపాలుగా మామూలు ప్రాపంచిక జీవితం అంతా కన్వర్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఇదేగా పూర్ణయోగం చెప్తుందని శ్రీ అరవిందులు చెప్తున్నది. కనుక జ్ఞానయోగంలో ఇంత మార్పు చేస్తే మనసు విస్తృతి పొందుతుంది, బుద్ధి విస్తృతి పొందుతుంది, నేర్చుకోవడం దీనికి తెలుస్తుంది. ఇంకా లోతుగా ఆలోచించి తెలుసుకునే అనుభవం నాకు ఎలా వస్తుందో ఇంటలెక్ట్ అనేది తెలుసుకుంటుంది అని చెప్తున్నారు. హవెవర్ మండేన్ ఇన్ టు యాక్టివిటీస్ ఆఫ్ ద డివైన్ కాన్షియస్నెస్ యూటిలైజబుల్ ఫర్ ద పర్సెప్షన్ ఆఫ్ ద వన్ అండ్ యునీక్ ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్. ఇలా మనం తెలుసుకున్నందువలన మనకు కలిగేటువంటి లాభం ఏమిటి అంటే, వన్, ఏకంని గురించి తెలుసుకుంటాం. రెండవది యునీక్ ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్, ఏకం కంటే ఇతరమైనటువంటి వస్తువుల యొక్క జ్ఞానాన్ని కూడా మనం తెలుసుకుంటాం. ఏకం కంటే ఇతరమైన వస్తువులు ఏ ఉన్నాయి? ప్రపంచ జీవితం అంతా ఇతరమైనదే. అందుకని యునీక్ ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ అంటున్నారన్నమాట. వన్ తెలుసుకుంటాం, వన్ తెలుసుకోవడం అనేది ప్రాథమికమైనటువంటి స్టెప్ అవుతుంది. అది కాకుండా బుద్ధి విస్తృతమైంది, ఎన్లార్జ్ అయింది గనక మనం ఏం తెలుసుకుంటాం? ఏకం కంటే ఇతరమైనటువంటి ప్రపంచాన్ని గురించినటువంటి నాలెడ్జ్ అంతా కూడా మొత్తం మనం తెలుసుకుంటాం. ఇన్ ఇట్ సెల్ఫ్ అండ్ త్రూ ద ప్లే ఆఫ్ ఇట్స్ ఫార్మ్స్ అండ్ సింబల్స్. ఎందులో తెలుసుకుంటాం? ఏకంలోనూ తెలుసుకుంటాం ఆత్మ అని. రెండోది ప్రపంచంలో ఉన్నటువంటి, ఇందాక చెప్పుకున్నామే దైవ క్రీడ అని చెప్పుకున్నాం కదా, ప్రపంచమంతా ప్రపంచంలో ఉండేటువంటి కర్మలన్నీ కూడా దైవానికి సంబంధించిన క్రీడ అని చెప్పుకున్నాం. ఆ క్రీడకి సంబంధించిన కళ్ళకి కనపడేటువంటి రూపాలు, సింబల్స్, ప్రపంచంలో అన్నీ కూడా మన బుద్ధికి తెలిసేటువంటి విధంగా లేవు. దుఃఖం ఎందుకుందో తెలియదు, ఇది సింబల్. మృత్యు ఎందుకుందో తెలియదు, ఇదొక సింబల్. దుఃఖం, సుఖం అనేవి ఆల్టర్నేట్గా ఎందుకు వచ్చిపోతున్నాయో తెలియదు, ఇవన్నీ సింబల్స్. ఎదురుగుండా ఏం కనబడుతున్నాయి? ఈ సింబల్కి సంబంధించిన ఫామ్స్ కనబడుతున్నాయి. నాకు ఒక కష్టం వచ్చింది, ఇది ఫామ్, ఈ కష్టం అనేది సింబల్, ఈ సింబల్ ఏమిటో మనకు తెలియదు. ఇప్పుడు శ్రీ అరవిందులు చెప్తున్నటువంటి మార్పులు చేసినటువంటి జ్ఞాన యోగంలో దైవానికి సంబంధించినటువంటి సింబల్స్ అన్నీ ప్రపంచంలో ఉన్నాయి కదా, ఈ సింబల్స్ అన్నీ కూడా తెలుస్తాయి, ఆత్మ తెలుస్తుంది, తర్వాత ప్రపంచ కర్మకలాపాలలో దైవం యొక్క కాన్షియస్నెస్ ఉంది అని అనుభవం
అనుభవం అవుతుంది. ఇటువంటి ఒక పరిపూర్ణమైన అనుభవం మనకు కలుగుతుంది. సచ్ ఏ మెథడ్ మైట్ వెల్ లీడ్ టు ద ఎలివేషన్ ఆఫ్ ద హోల్ రేంజ్ ఆఫ్ హ్యూమన్ ఇంటలెక్ట్. ఇవన్నీ తెలిస్తే ఏమవుతాయి? మనం అనుకుంటాం మొదటిది ఏదో చెప్పారు అరవిందుల వారు తెలిసిందన్నారు, ఇది అంతేనేమో అనుకుంటాం. అంతే అనేది ఉండదు, లోతుకే తీసుకుపోతుంటాడు ఆయన. లోతులకు తీసుకుపోతూ చేయి పట్టుకు తీసుకుపోతూ ఉంటాడు. లోతులకు వెళుతున్న కొద్దీ మునిగిపోతామేమో అని మనకు భయం వేస్తుంది, కానీ మునిగిపోం. అరవిందుల వారి యొక్క సింథసిస్ ఆఫ్ యోగా అనే నిచ్చెన వేసేస్తే కిందికి దిగి నిచ్చెన నుంచి మళ్ళీ కింద నుంచి సేఫ్గా పైకి వస్తాం. అందుకని అరవిందుల వారు గనక లోతుల్లోకి తీసుకెళ్తూ లోతులలో ఉన్న సత్యాలు అనేకం మనకి చెప్తే మనకి ఏమీ భయం లేదు. నిర్భయంగా కిందికి వెళ్ళిపోయి అన్నీ తెలుసుకుని మళ్ళీ ఆ నిచ్చెన మెట్ల మీద నుంచి మన జీవితంలోకి వచ్చి వాటన్నిటినీ కూడా మన జీవితంలో మనం ఉపయోగించుకుంటాం. అంచేత ఈ మెథడ్ వల్ల ఈ విధంగా మనం మూడు రకాలైనటువంటి అనుభవాలు పొందితే ఏం జరుగుతుందో అరవిందులు వారు చెప్తున్నారు. ఇలాంటి మార్పులు చేసిన విస్తృతమైన జ్ఞాన మార్గం ద్వారా ఇట్ విల్ లీడ్ టు ద ఎలివేషన్ ఆఫ్ ద హోల్ రేంజ్ ఆఫ్ హ్యూమన్ ఇంటలెక్ట్. ఎంత పరిపూర్ణంగా చెప్తారంటే సందేహానికి తావు లేకుండా చెప్తారు. మనం జ్ఞానయోగంలో ఇందాక అనుకున్నాం ఇంటలెక్ట్ ద్వారా జ్ఞానయోగాన్ని మనం అనుసరిస్తాం బుద్ధి ద్వారా. ఈ హ్యూమన్ ఇంటలెక్ట్ యొక్క హోల్ రేంజ్ అంతా కూడా ఎలివేట్ అయిపోతుంది. ఇప్పుడు మన బుద్ధికున్న మన బుద్ధి చాలా తక్కువ జ్ఞాని బుద్ధి కంటే. సాధారణమైనటువంటి మానవుల యొక్క బుద్ధి జ్ఞానికున్నటువంటి బుద్ధి కంటే తక్కువ రేంజ్లో ఉంటుంది. మనది రేంజ్ అంటే తెలుగులో మేర అంటాం, ఇంత మేర అంత మేర అంటాం చూడండి. అలాగా ఇంత మేర ఇది ఉందండి, ఇంత మేర నా జాగ, ఈ 100 అడుగుల మేర నా జాగ అని అంటాం. అలాగా రేంజ్ అంటే తెలుగులో మేర, మన బుద్ధికి సంబంధించినటువంటి మేర పొడుగు అయిపోతూనే ఉంటుంది, విస్తృతి పొందుతూనే ఉంటుంది. ఎలివేషన్ ఆఫ్ ద హోల్ రేంజ్ మొత్తం ఈ హ్యూమన్ ఇంటలెక్ట్ మేర అంతా కూడా రేంజ్ అంతా కూడా పెరిగిపోతుంది. కనుక సాంప్రదాయ మార్గంలో వెళ్ళినటువంటి జ్ఞానయోగి పూర్ణయోగం చెప్పినటువంటి జ్ఞానయోగాన్ని అనుసరిస్తే ఆయన ఇంటలెక్ట్ విపరీతంగా మొత్తం మారిపోతుంది, ఆ రేంజ్ పెరిగిపోతుంది. మనం అనుసరిస్తే మన ఇంటలెక్ట్ రేంజ్ కూడా పెరిగిపోతుంది. ఇది చెప్తున్నారు. ఇంటలెక్ట్ ఇంటలెక్టే కాదు, అండ్ పర్సెప్షన్ అవగాహన గ్రహణం అంటాం. పర్సెప్షన్ అంటే గ్రహించే శక్తి. గ్రహించే శక్తిని నామవాచకం అయితే నౌన్ అయితే తెలుగులో గ్రహణం, పర్సెప్షన్ అంటే గ్రహణం. ఈ గ్రహణం కాదు, చంద్రగ్రహణం సూర్యగ్రహణాలే మన చెవుల్లో మారుమోగుతుంటాయి. ఎందుకంటే తెల్లారు లేస్తే ఆ గ్రహణం ఈ గ్రహణం ఆకు వేయండి ఈ ఆకు వేయండి అది చెప్తూనే ఉంటారు కనుక ఇది మనకు ఎక్కువగా తెలిసి ఉన్నటువంటి విషయం. దాని పెర్సెప్షన్ అంటే గ్రహించే శక్తి, దాని నౌన్ ఫాము గ్రహణం. అందుకని తెలుసుకునే శక్తి కూడా పెరుగుతుంది. ఏం తెలుసుకునే శక్తి పెరుగుతుంది జ్ఞానికి? ఇందాక మనం అనుకున్నట్టుగా ఆత్మని గురించి సంపూర్ణంగా తెలుసుకుంటాడు. తర్వాత ఆత్మ కంటే విశ్వంలో ఉన్న దైవ చైతన్యం తక్కువ కాదని తెలుసుకుంటాడు. ఈ విశ్వంలో ఉన్నటువంటి క్రీడ అంతా కూడా ఈ దైవ చైతన్యం క్రీడ అని తెలుసుకుంటాడు. ఇక్కడ కనపడుతున్న ఫామ్స్ దృశ్యాలు సింబల్స్ అన్నీ కూడా అవగాహన అయిపోతాయి. కాబట్టి ఇంటలెక్ట్ రేంజ్ పెరిగిపోయింది, పర్సెప్షన్ కూడా పెరిగిపోయింది. ఎంత పెరిగింది పర్సెప్షన్ ఇంటలెక్ట్ టు ద డివైన్ లెవెల్, దైవం యొక్క స్థాయికి పెరిగిపోయింది. దైవం ఏ స్థాయిలో ఆయన విశ్వాన్ని సృష్టించి ఇందులో పనిచేస్తున్నాడో ఆయన చైతన్య స్థాయికి మన ఇంటలెక్ట్ మన పర్సెప్షను రెండు కూడా పెరిగిపోతాయి. పెరిగిపోవటమే కాకుండా ఇంకొకటి కూడా చెప్తున్నారు, టు ఇట్ స్పిరిచువలైజేషన్ అండ్ టు ద జస్టిఫికేషన్ ఆఫ్ ద కాస్మిక్ ట్రైవల్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ హ్యుమానిటీ. స్పిరిచువలైజేషన్ కూడా జరుగుతుంది. ఆధ్యాత్మీకరణ అంటే ఆధ్యాత్మికీకరణ, ఆధ్యాత్మిక తర్వాత ఏకీకరణ కలిపితే ఆధ్యాత్మికీకరణ కీకారణ అవుతుంది అన్నమాట. అంటే ఆధ్యాత్మికీకరణ కూడా జరుగుతుంది అండ్ టు ద జస్టిఫికేషన్ ఆఫ్ ద కాస్మిక్ ట్రైవెల్. ఈ విశ్వంలో ఒక వేదన ఉంది, కాస్మిక్ ట్రైవెల్ ఆఫ్ నాలెడ్జ్, విశ్వ జ్ఞాన వేదన. మొత్తం దీన్ని కలిపితే విశ్వంలో ఉండేటువంటి జ్ఞానానికి సంబంధించిన వేదన. అంటే ఈ విశ్వం అంటే ఏమిటి అని తెలుసుకోవాలనేటువంటి వేదన జ్ఞానికి ఉండబట్టి జ్ఞాన మార్గంలో ఆయన ప్రయాణించి ఆయన ఒకటి తెలుసుకున్నాడు, పరిపూర్ణంగా ఆత్మని తెలుసుకున్నాడు. కనుక ఆ వేదన అనేది పూర్తిగా జస్టిఫై అయిపోతుంది.
సమర్థించబడుతుంది. ఏమిట్రా ఈ ప్రపంచం, ఏమిటి ఆత్మ, అదేమిటి ఇదేమిటి, అది పరిశుద్ధమేమిటి, దీని తజ్ఞానం ఏమిటి, ద్వంద్వాలు ఏమిటి, అదేమో ఏకమేమిటి, ఇదంతా కూడా ట్రైవల్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానానికి సంబంధించిన వేదన. ఏమిటిది 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 అనేటువంటి ఆ వేదన ఉందే, దానికి జస్టిఫికేషన్, దానికి ఒక సమర్థత అనేది మనకి తెలుస్తుంది. మానవ జాతిలో విశ్వ జ్ఞానానికి సంబంధించిన వేదనకి ఒక సమర్థత అనేది ఈ పూర్ణయోగం చేసినటువంటి మార్పులు పొందిన జ్ఞానయోగాన్ని అనుసరించడం ద్వారా మనకు ఆ సమర్థన జస్టిఫికేషన్ అయిపోతుంది. ఓహో, ఆత్మ తర్వాత డివైన్ కాన్షియస్నెస్ వరల్డ్లో ఈ రెండిటికీ ఏం తేడా లేదు, ఇది దాని క్రీడే, ఇది రూపంలో తేడా అనేటువంటి జస్టిఫికేషన్, ఆ సమర్థత సమర్థించటం, ఆ సమర్థత అనేది మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. సమర్థించటం అనేది కూడా మనం పొరపాటు అర్థంలో వాడుతూ ఉంటాం. మన పిల్లలైతే సమర్థిస్తాం ఎన్ని తప్పులు చేసినా, పక్క వాళ్ళ పిల్లలైతే ఇంకా వాడు మన గ్లాస్ పగలగొట్టడు బంతితో పోట్లాటకి వెళ్ళిపోతాం, నా గ్లాస్ పగిలేది, నా గ్లాస్ పగిలేదా కాదా, రోజుల తరబడి పగిలేదా కాదా మీద ఉంటుంది. ఎందుకని, సమర్థత, ఈ సమర్థత కాదు, అరవిందులు వారు చెప్తున్నది అనుభవం వల్ల మనకు తెలిసిపోతుంది ఈ రెండిటికీ కూడా ఉన్న సంబంధం అని ఈ 17వ పారాగ్రాఫ్లో పూర్ణయోగం చేసినటువంటి మార్పుల ద్వారా ఆ జ్ఞానయోగం గనక మనం ఆ విధంగా అనుసరిస్తే వచ్చేటువంటి ఫలితాలు ఈ విస్తృతమైన జ్ఞాన మార్గ ఫలితాలని 17వ పారాగ్రాఫ్లో అరవిందులు చెప్తున్నారు. సో మనకు ఆయన ఏ విధంగా వివరిస్తున్నారో, ఎలా డెవలప్ చేస్తూ వస్తున్నారో మనకు అర్థమవుతోంది. సాంప్రదాయ జ్ఞాన మార్గం, అందులో అనుసరించే పద్ధతి, ఆ పద్ధతిలో చేయాల్సిన మార్పులు, దానివల్ల కలిగేటువంటి ఫలితాలు, ఇవి వారు ఇట్లా డెవలప్ చేస్తూ వస్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ భక్తి, 18వ పారాగ్రాఫ్లో పాత్ ఆఫ్ డివోషన్ గురించి చెప్తున్నారు. భక్తి మార్గం, భక్తి మార్గాన్ని భక్తులందరూ కూడా వాళ్ళు అనుసరించారు. ఎందుకు అనుసరించారు దానికి చెప్తున్నారు. Path of devotion aims at the enjoyment of the supreme love and bliss and utilizes normally the conception of the supreme lord in his personality as the divine lover enjoyer of the universe. ఈ భక్తి మార్గంలో ఈ పరమమైనటువంటి పరమాత్మకి సంబంధించినటువంటి ఎంజాయ్మెంట్, ఎంజాయ్మెంట్ అంటే అనుభవం, ఆయన ఈ ఆనంద అనుభవాన్ని ఎంజాయ్మెంట్ అని అంటాం, ఎంజాయ్మెంట్ అన్నమాట. ఇది భక్తి మార్గం ఏం లక్ష్యంగా పెట్టుకుంది, భగవంతునికి సంబంధించిన లవ్ బ్లిస్, ఎల్బి క్యాపిటల్స్ పెట్టారు. ఎప్పుడు క్యాపిటల్స్ పెట్టినా మనకు తెలుసు అది దైవానికి సంబంధించింది అని. చేత పరమాత్మకి సంబంధించిన ప్రేమ ఆనందాలు వాటిని అనుభవంలోకి తెచ్చుకోవడానికి భక్తి మార్గం అనేది వచ్చింది. భక్తి మార్గంలో మనలో ఉన్నటువంటి ఏ పార్ట్ని ఉపయోగిస్తాం, హార్ట్ని మనం ఉపయోగిస్తాం, హృదయాన్ని ఉపయోగించి దైవం యొక్క ప్రేమని దైవానందాన్ని మన హృదయం గ్రహించి దైవంతో ఏకమై తద్వారా మోక్షం పొందడం అనేది భక్తి మార్గం యొక్క లక్ష్యం. ఇక్కడ ఏం చేస్తాం భక్తి మార్గంలో, నార్మలీ ది కన్సెప్షన్ ఆఫ్ ద సుప్రీం లార్డ్, సాధారణంగా ఏం చేస్తూ ఉంటాం, సుప్రీం లార్డ్ పరమాత్మ అని అంటాం తెలుగులో మనం, పరమాత్మ హిస్ పర్సనాలిటీ, ఆయనకో వ్యక్తిత్వం. భక్తి మార్గంలో భగవంతుడు ఉంటాడు, ఆయనకో వ్యక్తిత్వం ఉంటుంది. కృష్ణుడు భగవంతుడైతే ఆయనకో వ్యక్తిత్వం ఉంది. మనకి మళ్ళీనే శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనస్సు ఉంది, అంతరాత్మ ఉంది. వీటి ద్వారానే మనం ఎట్లా జీవిస్తున్నామో ఆయన అట్లా వాటన్నిటినీ ఉపయోగించుకుంటున్నాడు. మనం అజ్ఞానాన్ని, మనలో ఉన్నటువంటి భాగాలన్నిటినీ అజ్ఞానం ఉపయోగించుకుంటోంది, దైవంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా డివినైజ్డ్ గనక అవి దివ్యమైనటువంటి కర్మలలో పాల్గొంటున్నాయి. అలా రావడం వల్ల మనం ఆయనను చూసి ఆ విధంగా దివ్యత్వాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందుకని ఆయనకు ఒక పర్సనాలిటీ ఉంది, హిస్ పర్సనాలిటీ యాజ్ ద డివైన్ లవర్ అండ్ ఎంజాయర్ ఆఫ్ ద యూనివర్స్. ఆయన విశ్వాన్ని భోగిస్తున్నాడు, ఎంజాయర్, భోగించటం అంటాం. భోగించటం అంటే కూడా మంచి అర్థం, అదేం తప్పర్థం కాదు. భోగం అనేది ఆనందించటం అని అర్థం. చక్కగా ఆ భోజనాన్ని భోగించాలి, అలా మనం ఏమేమి సౌకర్యాలు పొందుతామో వాటిని భోగించాలి. మితిమీరినటువంటి ఆనందాలు అటువంటివి ఆ భోగాలకి మాత్రం దూరంగా ఉండాలి. అందుకని భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు, ఆయన డివైన్ లవర్, ఆయన దివ్య ప్రేమికుడు, మానవులందరికీ కూడా ఆయన దివ్య ప్రేమికుడుగా ఉంటాడు. ప్రేమికుడు మాట కూడా తప్పేం కాదు.
చాలా మంచి అర్థం. అంచేత ఆయన దివ్య ప్రేమికుడు. మనందరం కూడా ఆయన నాకు కావాలి 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 అని పరితపిస్తూ ఉంటాము. భక్తులంతా కూడా దైవాన్ని మేము చూడాలి, ఆయనతో ఏకం కావాలి అని పరితపిస్తారు. ఆయన లీలలు కళ్ళారా చూడాలి, శ్రీకృష్ణుడు వెన్నదింటే చూడాలి, కింద పడేస్తే చూడాలి, ఆయన ఏడుస్తూ ఉంటే చూడాలి, ఆయన ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఉంటాయి. భాగవతంలో చెప్తాడు శ్రీకృష్ణుడు, పోతన గారు అంటారనమాట, శ్రీకృష్ణుడు ఆ వెన్నకుండ పగలగొట్టేస్తే యశోద చాలా కోప్పడిందిట. కోప్పడితే ఆయన కళ్ళు నులుముకుంటూ పెద్ద పెట్టున ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే కాటికంతా కూడా ముఖం అంతా అంటిందిట. అంటితే పోతన గారు అంటాడు, ఏమయ్యా నీ వీళ్ళ చూసి నాకు ఆశ్చర్యంగా ఉంది, నీకు అన్నీ తెలుసు, నువ్వు పరమాత్మ అని తెలుసు, పురుషోత్తముడు అని నీకు తెలుసు, తెలిసి కూడా చిన్నపిల్లవాడికి మళ్ళీ ఈ రకంగా ఏడుస్తూ ఉంటే, నిన్ను చూస్తూ ఉంటే నాకు చోద్యం అవుతోందయ్యా, ఆశ్చర్యంగా ఉంది పరమాత్మ అంటాడు. ఆయన దివ్య ప్రేమికుడు, ఆయన కావాలి 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 అని కోరుకుంటూ ఉంటాం కనుక ఆయన డివైన్ లవర్. ఆయన హీస్ ఎంజాయర్ ఆఫ్ ద యూనివర్స్. విశ్వాన్నంతటిని పరమమైనటువంటి ఆనందంతో ఆయన అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడు ది వరల్డ్ ఈజ్ దెన్ రియలైజ్డ్ యాజ్ ప్లే ఆఫ్ ద లార్డ్. మనకు కూడా ఆ విధంగా కనపడినట్లయితే, మనం కూడా అదే అనుభవాన్ని పొందినట్లయితే, విశ్వాన్ని ఆనందిస్తే, మనం విశ్వాన్ని విశ్వంలో ఉన్న అనుభవాలని మనం ఆనందించలేం, మన వల్ల కాదు. మన వల్ల కానప్పుడు మనం ఏం చేయాలి? మనకి పరిస్థితులన్నీ చాలా దారుణంగా కనపడుతూ ఉంటాయి ఎక్కువ భాగం జీవితంలో. అలాంటప్పుడు కూడా ఆనందించడం అనేది నిజమైనటువంటి భక్తుడికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆ స్థితికి వెళితే సాధ్యం. ఆ స్థితికి వెళ్ళేదాకా మనం ఏం చేయాలి? మరి ఏమీ చేసేది లేదు. భగవంతుడి పాదాలు గట్టిగా పట్టుకుని మనం ఆత్మసమర్పణ చేసుకుని, ప్రభు నా అజ్ఞానంతో నేను బాధపడుతున్నాను, ఈ బాధని తొలగించేటువంటి అనుగ్రహానివి నువ్వే అని, అది ఆత్మసమర్పణ తప్ప. ఆత్మసమర్పణ అంటే మనలో ఉన్నటువంటిదంతా పరిశుద్ధం అయిపోయిన తర్వాత చేసేది కాదు. పరిశుద్ధం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా జరిగిపోతుంది సమర్పణ. మనం ఏం చేయక్కర్లా. మనం చాలా జ్ఞానులము, నిజమైనటువంటి దైవ ప్రేమికులంగా మనం పరివర్తన చెందితే అది ఆటోమేటిక్గా సమర్పణ చేసేసుకుంటాం. కానీ ఇప్పుడు అజ్ఞాన స్థితిలో కూడా మనం ఏమని సమర్పణ చేసుకోవాలి? ఇప్పుడు వద్ద సమర్పణ చెయ్యాలి. ఎటువంటి సమర్పణ? నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావట్లా, ఈ దుఃఖం ఏమిటో నాకు తెలియట్లా, ప్రభు నీవే, నేను కింద పడిపోకుండా ఇందులో మునిగిపోకుండా నన్ను రక్షించాల్సింది నువ్వే ప్రభు అని ఆయన పాదాలు గట్టిగా పట్టుకోవడమే. ఆ పట్టుకుంటే ఏదండి పాదాలు, వస్తే కదా పట్టుకుంటాం, వస్తే పోనిస్తామా, ఏమిటి గదిలో పెట్టి తాళమేయం, 7 లీవరో 14 లీవరో ఏవో కొత్తవి కనుక్కుని తాళాలేసి సీసీ కెమెరాలు పెట్టి ఆయన పోనిస్తామా పెట్టనిస్తామా అక్కర్లా. మనసులో ఉండేటువంటి ఆయన పాద పద్మాల అనుభవం మనకందరికీ ఉంటుంది కాబట్టి ఆయన పాద పద్మాలని గట్టిగా మనం మనోదృష్టితో పట్టుకుంటే నెమ్మది నెమ్మదిగా ఇందులో మునిగిపోకుండా విశ్వాన్ని ఆయన ఎలా భోగిస్తున్నాడో మనం కూడా ఎంజాయ్ చేసేలాగా ఆయన చేయగలుగుతాడు. అప్పుడు మనం దాన్ని దెన్ రియలైజ్ యాజ్ ఎ ప్లే ఆఫ్ ద లార్డ్, ఇదంతా కూడా భగవంతుని యొక్క క్రీడ, నేను ఆయన ఇన్స్ట్రుమెంటు, నా జీవితంలో వచ్చేవి విశ్వంలో చూస్తున్నవి క్రీడ అని చెప్పి మనం తెలుసుకోగలుగుతాం. విత్ అవర్ హ్యూమన్ లైఫ్ యాజ్ ఇట్స్ ఫైనల్ స్టేజ్ పర్స్యూడ్ త్రూ ద డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ సెల్ఫ్ కన్సీల్మెంట్ అండ్ సెల్ఫ్ రివిలేషన్. ఈ పైన చెప్పినటువంటి ప్లే ఆఫ్ ద లార్డ్ అని తెలుసుకోవటం అనేటువంటిది హ్యూమన్ లైఫ్లో ఫైనల్ స్టేజ్, మానవ జీవితంలో చిట్ట చివరి శిఖరాగ్రమాయ మానమైనటువంటి అత్యున్నతమైనటువంటి దశ. విశ్వంలో ఉన్నవన్నీ కూడా దైవం యొక్క క్రీడ అని గ్రహించడం. మరి ఇది ఎట్లా గ్రహిస్తాం అంటే పరిణామంలో గ్రహిస్తా అంట. దానికి శ్రీ అరవిందులు చెప్తున్నారు సెల్ఫ్ కన్సీల్మెంట్ సెల్ఫ్ రివలేషన్ అనేవి హ్యూమన్ బీయింగ్లో ఉంటాయి. మానవుడిలో సెల్ఫ్ కన్సీల్మెంట్ ఉంటుంది, స్వయం గోపనము. ఏం గోపనం? మన అంతరాత్మ లోపల ఉన్నటువంటి దైవం దాక్కుని ఉంటాడు. గోపనం అంటే రహస్యంగా ఉండడం. సెల్ఫ్ కన్సీల్మెంట్ రహస్యంగా, స్వయం గోపనం సమాసం కాబట్టి అలా చేస్తాం తెలుగులో కరెక్ట్గా స్వయం గోపనము అని. మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే రహస్యంగా ఉన్నటువంటి ఆత్మ, ఆ రహస్యంగా అంతరాత్మ ఉంటాడు. తర్వాత సెల్ఫ్ రివిలేషన్, స్వయం ప్రకాశం. ప్రకాశం అంటే బయటికి చెప్పటం, వ్యక్తం అవడం. పూర్వం
నాటకాల్లో ఉండేది. నాటకాల్లో వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవాలంటే కూడా బ్రాకెట్లో పెట్టేవారు, స్వయం గతం అని పెట్టేవారు. అంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు. బ్రాకెట్లో ప్రకాశము అంటే గట్టిగా మాట్లాడాలి స్టేజ్ మీద. అదే అదే స్టేజ్ మీద గట్టిగా ముందుకెళ్ళి మాట్లాడతారు. రహస్యంగా మాట్లాడాలన్నా అక్కడే మాట్లాడాలి. అందుకే నాటకాల్లో ఏం చేస్తారు, చెవుకి ఇలా అడ్డం పెట్టుకుని వాళ్ళు అవతల క్యారెక్టర్ విన్నట్టు అటెటో చూస్తూ ఉంటే ఇక్కడ వాళ్ళు రహస్యం చెప్తున్నట్టు మాట్లాడుకుంటారు. అది సెల్ఫ్ కన్సీల్మెంట్, సెల్ఫ్ రివిలేషన్. అంచేత మానవుడిలో ఉన్నటువంటి ఆత్మ కనబడకుండా కనబడుతూ, కనబడకుండా కనబడుతూ, ఈ విధంగా డిఫరెంట్ ఫేజెస్ అనేక జన్మల ద్వారా జరుగుతూ ఉంటుంది. కొంత తెలుస్తుంటుంది, కొంత ఏమో తెలియదు. ఈ తెలియడం, తెలియకపోవటం అనేటువంటి దశల ద్వారా పూర్తిగా తెలియటం అనేటువంటి అత్యున్నతమైనటువంటి దశకి మానవుడు చేరుకుంటే అప్పుడు తెలుస్తుంది మనకి ఇదంతా ప్లే ఆఫ్ ద లార్డ్ అని మనకి అర్థమవుతుంది. సో ప్రిన్సిపల్ ఆఫ్ భక్తి యోగా ఏమిటో కూడా చెప్తున్నారు. భక్తి యోగం యొక్క ప్రధాన సూత్రం ఏమిటి అంటే, ఆల్ ద నార్మల్ రిలేషన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇన్ టు విచ్ ఇమోషన్ ఎంటర్స్ అండ్ అప్లై దెమ్ నో లాంగర్ టు ట్రాన్సియంట్ వరల్డ్లీ రిలేషన్స్ బట్ టు ద జాయ్ ఆఫ్ ద ఆల్ లవింగ్, ది ఆల్ బ్యూటిఫుల్ అండ్ ఆల్ బ్లిస్ఫుల్. భక్తి యోగం యొక్క ప్రధాన సూత్రం సాధారణ మానవ భావోద్వేగాలని, మన భావాలన్నిటినీ కూడా ప్రాపంచికమైనటువంటి వాటికి కాకుండా మనం వాటిని దేనికి అన్వయిస్తాం, దేనికి అప్లై చేస్తామంటే, నో లాంగర్ టు ట్రాన్సియంట్ వరల్డ్లీ రిలేషన్స్, తాత్కాలికమైనటువంటి ప్రాపంచిక సంబంధాలకి మన మానవుల యొక్క భావోద్రేకాలని మనం ఉపయోగించం. ఇంకా ఇప్పుడు మనం వాటికే ఉపయోగిస్తాం. మన వ్యక్తిగతమైన కష్ట నష్టాలు వస్తే రోధిస్తున్నాం, సుఖాలు వస్తే సంతోషం ఆనందంతో లోపల హృదయం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఈ సంతోషం ఎప్పటికీ ఉంటుందేమో చాలా కాలం అనుకుంటాం. అలాంటి ఆశతో ఉన్న మనకి వెంటనే ఇంకో దెబ్బేదో తగులుతుంది, వెంటనే దుఃఖంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంతే మన భావోద్వేగాలని, అన్ని రకాల భావాలని మనం తాత్కాలిక ప్రాపంచిక సంబంధాలకే మనం ఉపయోగిస్తూ ఉంటాం. మానవులకి మానవులకి మధ్యన కూడా అట్లాగే ఉంటుంది. ఇప్పుడు భక్తి యోగం ఏముంటుందంటే, ఇలా మానవ సంబంధాలకి ఉపయోగించకుండా మానవుడి భావాలన్నిటినీ కూడా ఎవరికి అప్లై చేయాలి, పరమాత్మకే అన్వయించాలి, సుఖమైన దుఃఖమైన అన్ని. ఆయనకి మూడు విశేషణాలు వేశారు శ్రీ అరవిందులు. ఆయన ఎలాంటి వాడు పరమాత్మ, ఆల్ లవింగ్, ఆయన సర్వ ప్రేమమయుడు, అందరికీ ఆయన ప్రేమమయుడే, అందరినీ ఆయన ప్రేమిస్తాడు, ప్రేమించకుండా ఉండేటువంటిది లేనేలేదు. హిరణ్యకశిపుడిని ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు ఆయన. కానీ హిరణ్యకశిపుడు కనిపించింది, నన్ను ప్రేమించలేదు, నన్ను ద్వేషిస్తున్నాడు, ఎప్పుడొచ్చి చంపుతాడో అని భయం వేస్తుంది. కానీ ఆయన సర్వప్రేమికుడు, ఆల్ లవింగ్, ఆల్ బ్యూటిఫుల్, ఆయన సర్వశోభనుడు. శోభనం అంటే సౌందర్యం, సర్వసుందరుడు, సర్వశోభనుడు. ఆయన అందరికీ కూడా అందంగానే కనిపిస్తాడు. ఆయన ఎక్కడ కనిపిస్తాడండి, ఇన్ని బాధలు పెడుతూ, ఇన్ని కష్టాలు ఇచ్చి, ఇంత జరా వ్యాధి బాధలన్నీ కూడా ఇచ్చి, ఇంకా ఆయన మనకి చాలా ఆనందం కలిగిస్తాడంటే ఎలా నమ్మేది అని మన హృదయం ఆక్రోషిస్తుంది ఇప్పుడు. కానీ ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు, ఇందాక చెప్పినట్లుగా, ఇదంతా కూడా ప్లే ఆఫ్ ద లార్డ్. ఈ ప్లే ఎందుకో కూడా అర్థమవుతుంది గనక, దైవం అంటే మనకి ఆల్ బ్యూటిఫుల్ అనేది కూడా అనుభవంలోకి వస్తుంది. సర్వశోభనుడు, ఆల్ బ్లిస్ఫుల్, ఆయన సర్వానందుడు, సర్వులకి ఆనందం కలిగించేవాడు సర్వానందుడు. కనుక ఈ మూడు విశేషణాలు కూడా వేశారు. ఈ మూడు కూడా ఆత్మ లక్షణాలే. ఒకసారి మనం స్ఫూర్తికి తెచ్చుకుంటే ఆత్మకు సంబంధించిన లక్షణాలు ఏముంటాయి, ఇవే ఆత్మ లక్షణాలే. దైవంగా వచ్చి ఒక వ్యక్తిత్వంతో ప్రపంచంలోకి వచ్చి పనిచేస్తున్నప్పుడు కూడా అవే ఉన్నతమైనటువంటి ఆత్మ లక్షణాలతో భగవంతుడు పనిచేస్తూ ఉంటాడు. కనుక ఒక వ్యక్తిత్వంతో ఆయన వచ్చినప్పుడు మనం మన భావాలన్నిటినీ కూడా దైవానికి, దైవభావాలుగా వాటన్నిటినీ కూడా మార్చుకుంటాం. దైవానికి సంబంధించిన ప్రేమ, దైవానికి సంబంధించిన ఆనందం, దైవానికి సంబంధించినటువంటి ఒక సౌందర్యంగానే మనం ప్రపంచాన్నంతటినీ చూస్తాం. కానీ ఇక తేడాలనేవి మనకి ఉండవు. వర్షిప్ అండ్ మెడిటేషన్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ద ప్రిపరేషన్
భక్తిలో ప్రధాన సూత్రం ఇది అని చెప్పుకున్నాం. అలాగే భక్తిలో భక్తులు చేసేవి రెండు ఉన్నాయి. మొదటిది వర్షిప్, ఆరాధన అర్చన. ఇవి చేస్తాం భగవంతునికి, ఇలా పూజ చేద్దాం, ఇలా అలంకరిద్దాం, ఇలా చూసుకుందాం ఆయన్ని అని చెప్పి ఆయన పట్ల ప్రేమతో బాహ్యంలో రకరకాలుగా ఆయనని చాలా సుందరంగా అలంకరించి మనం చూసుకుంటూ ఉంటాం. అనేక రకాలైనటువంటి నామాలతో ఆయన తత్వాన్ని తెలుసుకుంటూ ఉంటాం. ఇదంతా కూడా వర్షిప్, ఆరాధన అర్చన. రెండవది మెడిటేషన్, ధ్యానం. ఆయన గురించినటువంటి నిరంతరమైనటువంటి చింతనని ధ్యానము అని అంటారు. చక్కుబాయి కానీ, మీరాబాయి కానీ, ఇతరులు కానీ ఎవరైనా కూడా వాళ్ళు నిరంతరం వాళ్ళు పనులు చేస్తున్నా కూడా దైవాన్నే వాళ్ళు చూస్తున్నారు, దైవాన్నే పిలుస్తున్నారు, ఆయనతో ఏకత్వాన్నే పొందుతున్నారు. ఇదిగో కృష్ణుడు ఇక్కడ ఉన్నాడన్నారు, ఇదిగో వినదింటున్నానన్నారు, అదిగో పాలు ఆయన తాగుతున్నాడన్నారు. చక్కుబాయి అత్తగారు వచ్చి నాలుగు వడ్డిచ్చింది, కింద పోతున్నాయి పాలు, ఆవిడ కింద పోతున్నట్టుగా కనిపించాయి, ఈవిడికేమో ఆయన తాగుతున్నట్టుగా కనిపించాయి. ఏది సత్యం? అజ్ఞానంలో ఉన్న చైతన్యానికి కింద పోవడం సత్యం, ఎందుకంటే దైవాన్ని చూడలేదు కాబట్టి. భక్తితో దైవంతో ఏకమైనటువంటి భక్తుడికి ఇది సత్యం. అంచేత భక్తిలో రెండు ప్రధానమైనటువంటి విషయాలు ఉంటాయి. మొదటిది ఆరాధన, రెండు మెడిటేషన్. ఈ రెండు కూడా ఉపయోగిస్తాడు భక్తుడు. దేనికోసం? ప్రిపరేషన్. దైవంతో ఏకత్వం కావటానికి కావలసిన సంసిద్ధత మాత్రమే ఇస్తాయి. కనుక ఇక్కడ మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, కేవలం అర్చన, కేవలం ధ్యానం మాత్రమే భక్తి కాదు. భక్తి ఇంకా చాలా దూరంలో ఎక్కడో ఉంది. భక్తి చేరుకోవడానికి కావలసినటువంటి ప్రిపరేషన్, మానసికమైన, శారీరకమైన, ప్రాణికమైన సంసిద్ధత అనేది లోపల ప్రతి భాగంలోనూ ఆ సంసిద్ధత రావాలి అని మనందరికీ కూడా తెలుసు. అంచేత మన కోరికలు కానీ, మన మనస్సు ఆలోచనలు కానీ, మన శారీరకమైన అలవాట్లు కానీ, ఇవన్నీ దైవంతో ఏకత్వం ఏకం కావడానికి కావలసినటువంటి సంసిద్ధతని పొందడానికి వర్షిప్, మెడిటేషన్ అనేవి పనికొస్తాయి తప్ప ఇవే భక్తి యోగం కాదు. ఇవి చేస్తేనే మాత్రమే సరిపోదన్నమాట. అండ్ ఇంక్రీజ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద డివైన్ రిలేషన్షిప్, ఇంకొకటి కూడా ఫలితం వస్తుంది. సంసిద్ధతతో పాటుగా ఇంకొకటి ఏం జరుగుతుందంటే, దైవంతో సంబంధం అనేది, దైవంతో సంబంధం పెట్టుకునేటువంటి ఇంటెన్సిటీ, ఆ తీవ్రత అనేది పెరగడానికి కూడా అర్చన, ధ్యానం రెండు కూడా తోడ్పడతాయి. అలాంటి మనసుతో చేస్తే, ఏదో మెకానికల్గా గబగబా చేసి వెళ్ళిపోయామనుకోండి, చాలా అందంగా మన మందిరం కనిపిస్తుంది, అగరబత్తుల సువాసనతో గుబాళిస్తుంది, కానీ అక్కడ ఏ రకమైనటువంటి సంసిద్ధత మనలో జరగల. అంచేత దైవంతో సంబంధం పెట్టుకోవడానికి కావలసినటువంటి తీవ్రమైనటువంటి ప్రిపరేషన్ జరుగుతుంది, మానసిక సంసిద్ధత కూడా జరుగుతుంది. అందుకని భక్తిలో ఈ రెండు ఉపయోగించేటప్పుడు ఇటువంటి మనసుతోనే మనం వాటిని ఉపయోగించాలి. అండ్ దిస్ యోగా ఈజ్ క్యాథలిక్ ఇన్ ఇట్స్ యూజ్ ఆఫ్ ఆల్ ఇమోషనల్ రిలేషన్స్. అంచేత భక్తి యోగం అనేటువంటిది ఇది విశ్వజనీనమైనటువంటిది, క్యాథలిక్, సార్వత్రికమైనది, విశ్వజనీనం. ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. దీనికి ఏమి మడిదడి ఆచారం, సిస్టమ్ ఇవేమీ లేవు. సార్వజనీనమైనటువంటిది ఈ ఇది, ఆఫ్ ఆల్ ఇమోషనల్ రిలేషన్స్, అన్ని భావాలకు సంబంధించినటువంటి సంబంధాలకి ఈ దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో దట్ ఈవెన్ ఎనిమిటీ అండ్ అపోజిషన్ టు గాడ్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇంటెన్స్ ఇంపేషెంట్ అండ్ పర్వస్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఇస్ కన్సీవ్డ్ యాజ్ ఎ పాసిబుల్ మీన్స్ ఆఫ్ రియలైజేషన్ అండ్ సాల్వేషన్. భక్తిలో చాలా ఆశ్చర్యకరమైనటువంటిది ఒకటి ఉంటుంది, మనందరికీ తెలుసు. కామోత్కంఠిత గోపికల్ భయమునన్ కంసుంగు వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య ధనుజుల్ సంబంధులై వృష్టులున్ ప్రేమన్ మీరలు భక్తి నేము ఇట చక్రిన్ గంటివి ఉద్దాన ధ్యాన గరిష్ఠుండైన హరించెందవచ్చు ధాత్రీశ్వర అంటాడు నారదు. భక్తితోనూ, వైరంతోనూ, శత్రుత్వంతోనూ, ద్వేషంతోనూ కూడా దైవాన్ని మనం చేరుకోవచ్చు. కనుక భక్తికి సంబంధించినటువంటి వ్యతిరేక భావాలన్నీ కూడా దైవం దగ్గరికే తీసుకుపోతుంటాయి. ఎక్కడొస్తాడో కృష్ణుడు వస్తాడని భయపడినటువంటి కంసుడికి మోక్షమే వచ్చింది. కామోత్కంఠిత గోపికలు, శ్రీకృష్ణుడు మాకు కావాలి కావాలి కోరుకున్నటువంటి గోపికలంతా మోక్షం పొందారు. భయమునన్ కంసుడు, వీడు ఎప్పుడు వస్తాడో, రేపల్లెలో ఉన్నాడో, నన్ను ఎప్పుడు చంపుతాడో, ఎప్పుడు చంపుతాడో అని 24 గంటలు భయంతో బతికినటువంటి కంసుడికి కూడా ఆ భయం వల్లే మోక్షం కలిగింది.
ద్వైరక్రియా సామాగ్రి శిశుపాల ముఖ్య ధనుజులు. శిశుపాలుడు మొదలైనటువంటి రాక్షసులు అందరూ కూడా మోక్షం పొందారు కృష్ణుడితో వైరం పెట్టుకుని. కృష్ణుడు వీడు ఒక మనిషి వీడు అని నూటొక్కసార్లు ఎన్ని రకాలైనటువంటి దుర్భాషలు పరుషవాక్యాలు శిశుపాలుడు మాట్లాడాడు. ఆ చక్రంతో ఖండించినప్పుడు అతనిలో ఉన్నటువంటి ఆత్మ ప్రకాశం కృష్ణుడిలోకి వెళ్ళిందన్నారు. అందుకని వైరక్రియా సామాగ్రిని శిశుపాల ముఖ్య ధనుజులు సంబంధులై వృష్ణులు. వృష్ణు వంశంలో పుట్టాడు శ్రీకృష్ణుడు. అందుకని మా వంశంలో పుట్టినవాడు అని అనుకోవడం వల్ల ఆ వంశం వాళ్ళంతా కూడా కరించారట. ఉద్దామ ధ్యాన గరిష్ఠుండైన హరించెందవచ్చు ధాత్రీశ్వర. ప్రేమతో మీరు, భక్తితో నాలాంటి వాళ్ళు, గానం చేసేవాళ్ళు అందరూ కూడా హరించెందారు. ఏ రకమైనటువంటి భావన అయినా తీవ్రంగా ఉంటే హరిని చెందుతాడు. రావణాసురుడు ఎందుకు మోక్షం పొందాడు? తీవ్రమైన ద్వేషం, కొంచెం ద్వేషం, కొంచెం ప్రేమ, అలా మిక్స్చర్ ఉంటే మాత్రం ఇక్కడే ఉండిపోతాం. అయితే పూర్తి ద్వేషమో అయితే పూర్తి ప్రేమో, ఏదో ఒకటి తీవ్రంగా ఉండాలి. ఆ తీవ్రమైనటువంటి భావన, మానసిక భావన, మానవ భావనే దైవ భావనై ఆయన దగ్గరికి మనని చేరుస్తుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. సో దట్ ఈవెన్ ఎనిమిటీ, శత్రుత్వం కానీ, అపోజిషన్ టు గాడ్, దైవ వ్యతిరేకత కానీ, కన్సిడర్ యాజ్ అన్ ఇంటెన్స్, ఇంపేషెంట్ అండ్ పర్వర్స్ ఫార్మ్ ఆఫ్ లవ్. పర్వస్ ఫార్మ్స్ ఆఫ్ లవ్ కూడా ఉన్నాయి. ప్రేమకి సంబంధించిన వికృత రూపాలు అవి ఏమిటి అంటే, ఇదిగో ఇంపేషెంట్, దైవం అంటే సహించలేకపోవడం, అసహిష్ణుత, ఇంపేషెన్స్, సహించలేకపోవటం. తర్వాత ఇంటెన్స్, చాలా తీవ్రంగా ఆయన్ని ద్వేషించటం లాంటి ప్రేమకి కాకుండా దాని వికృత రూపాలు ఉన్నాయే, వాటి వల్ల కూడా మనం దైవాన్ని చేరుకోవచ్చు. ఇది భక్తి యోగంలో ఉన్నటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటిది. ఇట్ ఈస్ కన్సీవ్డ్ యాజ్ ఎ పాసిబుల్ మీన్స్ ఆఫ్ రియలైజేషన్ అండ్ సాల్వేషన్. సాల్వేషన్, మోక్షానికి, ముక్తికి, రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారానికి కూడా ఈ వికృత భావనలు కూడా పనికొస్తాయి. దిస్ పాత్ టు యాజ్ ఆర్డినరీలీ ప్రాక్టీస్ లీడ్స్ అవే ఫ్రమ్ ద వరల్డ్ ఎగ్జిస్టెన్స్ టు అన్ అబ్జార్ప్షన్. చివర ఒక ముక్తాయింపు ఇచ్చారు శ్రీ అరవిందులు. ఇంత గొప్ప భక్తి మార్గం కూడా పూర్వ సాంప్రదాయ మార్గంలో వెళ్ళినట్లయితే ఇది దీనివల్ల కలిగేటువంటి ఫలితము ఒకే ఫలితం కలుగుతుంది. అది తక్కువ అని చెప్పట్లా ఆయన, అది తక్కువ అని చెప్పట్లా, మహత్తరమైనటువంటి ఫలితమే. కానీ అలాంటి మహత్తరమైన ఫలితం కంటే ఇంకా పరమ మహత్తరమైన ఫలితం వస్తుందంటే మనం బావు. ఇక్కడ లక్ష వస్తాయంటే ఈ ఉద్యోగంలో పోయినాము, ఎవరో 2 లక్షలు ఇస్తానంటే పోటల్లా, ఈ 1 లక్ష రూపాయలు తక్కువ అని పోతున్నామా? కాదు, ఇంతకంటే ఎక్కువ అని పోతున్నాం. అలాగే ఆధ్యాత్మికత ముక్తిలో కూడా భక్తి యోగం ద్వారా కూడా జరిగేటువంటిది ఏమిటి అని అంటే శ్రీ అరవిందులు చెప్తున్నారు, ఇట్స్ లీడ్స్ అవే ఫ్రమ్ ద వరల్డ్ ఎగ్జిస్టెన్స్. ఈ విశ్వస్థితి నుంచి భక్తుడిని దూరంగా తీసుకెళ్ళిపోయి దైవంలో అతను లీనమై మోక్షం పొందటం అనేదే జరుగుతుంది ఇందులో కూడా. ఇది మహత్తరమైనటువంటిది, తక్కువ కాదు. కానీ ఇంతకంటే పరమ మహత్తరమైంది ఇంకొకటి ఉన్నది, అది కూడా కావాలంటే 2 కావాలని కదా మనం అంటాం. ఒక దెబ్బకి 2 పిట్టలు కావాలని మనకి చాలా ఆశగా ఉంటుంది. ప్రతి మానవుడికి ఏదో ఒక దెబ్బ కొడితే 2 పిట్టలు కావాలి అని. అలాగా ఒక దెబ్బకి 2 పిట్టలు ఇక్కడ వస్తున్నాయి ఆధ్యాత్మికతలో కూడా. అయితే దైవంలో ఏకమైపోయి ఆ అనుభవాన్ని పొందడం ఒకటి, ఇంకొక మహత్తరమైనటువంటి అనుభవం కూడా వస్తుంది. కనుక ఆ అనుభవం ఏమిటో శ్రీ అరవిందులు తర్వాత పారాగ్రాఫ్లో చెప్తారు. టు అన్ అబ్జార్ప్షన్ ఆఫ్ అనదర్ కైండ్ దాన్ ద మోనోయిస్ ఇన్ ద ట్రాన్సెండెంట్ అండ్ సుప్రాకాస్. మోనోయిస్ మనకు తెలుసు, మోనోయిజం అద్వైతం, అద్వైతాన్ని మోనోయిజం అంటున్నాం. అంటాం ఆత్మ మాత్రమే ఉన్నది, ఇంకొకటి లేదు, ద్వైతం లేదు, ద్వీ లేవు, ఒకటే ఉంది, కాబట్టి అద్వైతం అంటున్నాం. కనుక అద్వైతం ఒక మార్గంలో వెళ్ళినప్పుడు ఒక రకమైనటువంటి మార్గం, అదే మోక్షం. భక్తి వేరొక మార్గం, అదే మోక్షం. అంచేత భక్తి వల్ల కూడా సాంప్రదాయ మార్గంలో లభిస్తున్నటువంటిది ప్రపంచ స్థితి నుంచి అవతలికి వెళ్ళిపోవటం అనేదే జరుగుతోంది అని శ్రీ అరవిందులు చెప్పి, దీనికి విస్తృత ఫలితం రావాలంటే ఏం మార్పులు చేసుకోవాలో తర్వాత పారాగ్రాఫ్లో వారు చెప్పబోతున్నారు. దీన్ని మనం వచ్చేవారం చెప్పుకుని కర్మ కూడా వచ్చేవారం చెప్పుకుందాం. ఆ తర్వాత వచ్చేవారం ఇది పూర్తవుతుంది, ఆ తర్వాత సింథసిస్ మొదలవు. సంయోజనానికి భూమికలన్నీ కూడా ఇప్పటిదాకా చెప్పారు.
తర్వాత సింథసిస్ అంటే ఏమిటి, అది అది మొదలవుతుంది, అది ప్రారంభం చేద్దాం.